నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను జయశ్రీ. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాకతీయ మెడికల్ కాలేజీలో శంకర్ దాదా సినీ ఫక్కీలో హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగింది. పీజీ సప్లిమెంటరీ పరీక్షలో వైద్య విద్యార్థి కాపీ కొడుతూ ఇన్విజిలేటర్కు దొరికిపోయాడు. హైటెక్ లెవెల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని కాపీ చేస్తున్న ఈ వైద్య విద్యార్థి గత 3 రోజులుగా ఇదే రీతిలో కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందజేస్తారు. చెప్పండి శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్ జయశ్రీ. ఏదైతే ఉందో వరంగల్ నగరంలో ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కళాశాలలో కూడా ఆ లేటెస్ట్ టెక్నాలజీతో ఉపయోగించిన మైక్రోఫోన్ లో ఉపయోగించి కూడా వైద్య విద్యార్థి కూడా గత 3 రోజులు కూడా ఉన్నటువంటి పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర నేపథ్యంలో సంబంధించిన కళాశాల అధికారులు అయితే పట్టుకున్నారు. ఏదైతే ఉందో పరీక్ష రాసే వైద్యులు వాడినటువంటి టెక్నాలజీ మాత్రం ఒక సినీ పక్షిలో జరిగినట్టుగా తెలుస్తుంది. పరీక్ష రాసినటువంటి విధానాలు చేసినటువంటి తప్పకు తగిన చర్యలు తీసుకోకుండా కళాశాల ప్రిన్సిపల్ కూడా సహా అధికారులు కూడా వ్యవహరించినటువంటి తీర్మానం విస్మయానికి అయితే గురి చేస్తుంది. ఏదైతే ఉందో కాపీకి పాల్పడినటువంటి విద్యార్థికి అనేక మంది కూడా సహకరించినట్లు కూడా అనుమానం అయితే సాగిస్తుంది. ఏదైతే ఉందో 1,00,000 రూపాయలు కూడా చేతులు మారాయని కూడా తెలుస్తుంది. ఏదైతే వరంగల్ ఉన్నటువంటి కాకతీయ మెడికల్ కళాశాలలో కూడా పీజీకి సంబంధించినటువంటి పిఎం డిపార్ట్మెంట్ కి సంబంధించిన పీజీ ఎండి ఫైనల్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్ష జరుగుతున్నాయి. జరుగుతున్న నేపథ్యంలో ఉన్నటువంటి డాక్టర్ మాత్రం చెవిలో ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన ఒక కంటికి కనిపించని మైక్రోఫోన్ కూడా చెవిలో ఏర్పాటు చేసుకుని పరీక్ష హాల్లో కూడా పరీక్షలు రాశారు. అతనికి కళాశాల ఆవరణలో పరీక్ష కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఒక ఇన్నోవా కార్ లో కూడా ఉన్నటువంటి మరొక వైద్యుడు కూడా ఫోన్ ద్వారా ఈ యొక్క సమాధానం చెప్తున్నారు. ఏదైతే కళాశాల ఆవరణలోకి మాత్రం ఇతరులకు సంబంధించినటువంటి ఎవరి వాహనాలు కూడా అనుమతి ఉండదు. ఏదైతే 3 రోజులు కూడా అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరీక్ష కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క వాహనాన్ని అయితే సంబంధించి సిబ్బంది మాత్రం దాన్ని చూసిన నేపథ్యంలో కళాశాల సంబంధించిన అధికారి కూడా ఒక వాహనాన్ని తనిఖీ చేయాల్సిందిగా సెక్యూరిటీ సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ యొక్క వాహనాన్ని మాత్రం తనిఖీ చేశారు. తనిఖీ చేసిన నేపథ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈనో వాహనం ఉన్నటువంటి మైక్రోఫోన్ సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా దొరికాయి. కారులో దొరికినటువంటి మైక్రోఫోన్ ఎలక్ట్రానిక్ సంబంధించిన పరికరాలు కూడా స్వాధీనపరచుకున్నటువంటి యొక్క ప్రిన్సిపల్ అయితే ఉందో సూచన మేరకు కూడా ఈ యొక్క పరీక్ష కేంద్రంలో కూడా తనిఖీ చేయగా ఉన్నటువంటి పరీక్ష రాష్ట్రంలో విద్యార్థికి సంబంధించిన అతని వద్ద కూడా మైక్రోఫోన్ సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా అమర్చుకొని ఉండడానికి మాత్రం ఈ యొక్క సంబంధించినటువంటి కళాశాల సంబంధించిన అధికారులు కూడా అడ్డంగా దొరికిపోయాన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే హైటెక్ లెవెల్లో కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని కాపీ చేసినటువంటి సదరు వైద్య సంబంధించిన విద్యార్థిని పట్టుకున్న కళాశాల అధికారులు మాత్రం కాపీ కొరదు దొరికారనే విషయాన్ని తప్ప మిగతా సంబంధించిన ఎలాంటి వివరాలు మాత్రం ఈ యొక్క సంబంధించిన కళాశాల అధికారులు మాత్రం చెప్పడం లేదు. ఎన్నిసార్లు వంటి సంబంధించిన ఈ యొక్క వ్యవహారంలో కూడా తనతో పాటు ఇంకా సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారంలో సుమారుగా 1,00,000 రూపాయలు కూడా చేతులు మారినట్టుగా తెలుస్తుంది. ఈ రోజుల్లో ఈ సంబంధించినటువంటి హైటెక్ లెవెల్ లో కూడా కాపీ చేసినటువంటి నిందితుని కూడా సిబ్బంది సహా ఇతర అధికారులు కూడా సహాయం చేసినట్లు కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సంబంధించి
మైక్రోఫోన్ సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే దొరికిన ఎన్నో వాహనాన్ని మాత్రం పోలీసులు అప్పగించడంపై కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు. సమగ్ర విచారణ చేస్తే అనేకమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు దానికి సహకరించిన వారు ఎవరు, దీనికి సంబంధించినటువంటి ఎవరెవరు సహకరించారని చెప్పి అన్ని వివరాలు అయితే బయటకు వస్తాయి. కానీ దీనికి సంబంధించినటువంటి ఈ కళాశాల సంబంధించిన వారు మాత్రం ఎలాంటి వివరాలు మాత్రం పోలీసులకు అయితే సహకరించలేదు. ఈ యొక్క సమగ్ర విచారణ చేపట్టి ఒక చర్యతో సంబంధం వారందరిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకొని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి సంబంధించిన కళాశాల విద్యార్థులు అయితే కోరుతున్న పరిస్థితి కల్పిస్తుంది. చెప్పండి శ్రీకాంత్, జనరల్ గా పరీక్షా హాల్లోకి ప్రవేశించేటప్పుడు చెకింగ్ ఉంటుంది, మరి ఆ విద్యార్థి పరీక్షా హాల్లోకి ఎలా ప్రవేశించాడు? అయితే దీని కాలేజీ సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా దీనికి సహకరించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఉందో సంబంధించిన ఆ పరీక్షా హాల్లోకి వెళ్లే ముందు కూడా కొంతమంది అధికారులు కూడా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు. సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి ఆ హాల్లోకి అనుమతించారు. అనుమతించిన నేపథ్యంలో ఉన్నటువంటి కొంతమంది వారికి ఏదైతే ఉందో వారికి సహకరించినటువంటి వారే ఈ యొక్క కారణానికి కారణం అని తెలుస్తుంది. దీనికి ఈ యొక్క సంబంధించిన వైద్య విద్యార్థి కూడా సహకరించిన వారిపై కూడా లక్షల రూపాయలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఉందో అదే కళాశాల సంబంధించినటువంటి ఒక డాక్టర్ కూడా సుమారుగా లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఉందో ఒక పరీక్ష కేంద్రం ఉన్నటువంటి ఒక పేపర్ క్వశ్చన్ పేపర్ ను కూడా డౌన్లోడ్ చేసి ఈ యొక్క ఇన్నో వాహనం ఉన్నటువంటి మరొక సంబంధించినటువంటి మరో వైద్యుని కూడా ఈ యొక్క సమాధానం చెప్పారు. సమాధానం చెప్పిన నేపథ్యంలో ఏదైతే ఉందో లేటెస్ట్ ఉపయోగించినటువంటి మైక్రోఫోన్ అయితే కంటికి కనిపించని విధంగా ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీ కూడా చెవులో పెట్టుకుని వెళ్ళి ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు మాత్రం వీరికి సహకరించినట్టుగా తెలుస్తుంది. జయశ్రీ, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.